ప్పుడు తెలంగాణ వాళ్లను సినిమాల్లో విలన్స్ గా బఫూన్స్ గానే చూపించారు యాసను గేలి చేశారు భాషను ముక్కలు ముక్కలు చేశారు బట్ తెలంగాణ వచ్చినాక అంతా మారింది ఈ భాష యాస సొగస్సు ప్రపంచానికి అచ్చంగా పరిచయమైంది అప్పటి నుంచి మన సినిమా అన్ని ప్రాంతాల్లోనూ జెండా ఎగిరేస్తోంది ఈ మట్టి పరిమళాన్ని మరింత చిక్కగా చూపిస్తూ ఇప్పుడు మరో సినిమా వస్తోంది అదే షరతులు వర్తిస్తాయి కుమారస్వామి అలియాస్ అక్షరా డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ విడుదలైంది ఎలా కొన్ని టైటిల్స్ వినగానే ఆకట్టుకుంటాయి టైటిల్లోనే సగం కథలు తెలుస్తాయి అలాగని మొత్తం ఊహించేలా ఏముండవు ఈ షరతులు వర్తిస్తాయి అనే టైటిల్ కూడా అలానే ఉందని చెప్పాలి ఈ మూవీ టైటిల్ అనౌన్స్ కాగానే అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది ఈ స్పందనకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా విడుదలైన టీజర్ కనిపిస్తోంది కరీంనగర్ లోని సావిత్రిభాయ్ పూలే నగర్ లోని ఒక కుటుంబ కథను చెప్పబోతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ దర్శకుడు వాస్తవానికి ఎంత దగ్గరగా ఈ కథను రాసుకున్నాడో అని ఇలాంటి కథలే ప్రతి మనిషిని ఆకట్టుకుంటాయి ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునేలా ఉంటాయి లోయర్ మిడిల్ క్లాస్ మాత్రమే కాదు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలా పాత్రలు కనిపిస్తున్నాయి ఇక ఈ సినిమాల్లో ప్రధాన జంటగా చైతన్యరావు భూమిశెట్టి నటించారు ఈ రెండు పాత్రలకు చిరంజీవి విజయశాంతి అనే పేర్లు పెట్టి దర్శకుడు తనలోని రెట్రో ఫ్యాన్ని చూపించాడు అని చెప్పొచ్చు మిగతా పాత్రలన్నీ చాలా సహజంగా కనిపిస్తాయి సంగీతం సినిమాటోగ్రఫీ సింప్లీ అని చెప్పాలి రీసెంట్ గా విడుదలైన పన్నెండు గుంజల పందిరి అనే పాట అచ్చమైన తెలంగాణ పెళ్లితంతులు వివరిస్తూ అత్యంత సహజమైన సాహిత్యంతో ఆకట్టుకుంది మొత్తంగా తెలంగాణ నేటివిటీతో స్వచ్ఛమైన మట్టివాసన లాంటి సినిమాగా కనిపిస్తోన్న ఈ షరతులు వర్తిస్తాయి అనే సినిమాకు ఎలాంటి షరతులు లేకుండా సూపర్ హిట్ టాక్ రావాలని కోరుకుందాం